వచ్చే ఎన్నికల్లో తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో చెప్పాలన్నారు హైదరాబాద్ ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి. ఉద్యమ కాలంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. కబ్జాలు చేయకుండా నిజాయితీగా పనిచేసినందుకు తనకు టికెట్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఉప్పల్ టికెట్ ఇచ్చిన వ్యక్తి ఈ రోజు పార్టీ కోసం పనిచేయలేదని, అతను బీఆర్ఎస్ నాయకుడో కాంగ్రెస్ నేతనో తెలియడం లేదన్నారు సుభాష్ రెడ్డి. అభ్యర్థుల మార్పులు చేర్పులకు అవకాశం ఉందని, 10 రోజుల తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. నమ్ముకొని ఇంతమంది భవిష్యత్తు నమ్ముకొని వారికి ఏ అవకాశం వస్తుందో కల్పించాలన్న తమనతోటి ఈ రోజు పనిచేస్తాం. మరి అంత పనిచేశారు కానీ ఇప్పుడు చెప్పినట్టుగా వారు కానీ ఒక ఉరి దీసేవాన్ని కూడా ఆకలికోరగలుగుతారు, ఒక బలిదానం చేసే వాళ్ళని కూడా ఒక నీళ్లు పోసి చేస్తారు. కంతకంటే అధ్వానంగా నన్ను పోసి పడేసినట్టే నాకు విచిత్రం ఏం చెప్పాలో నాకు అర్థం కాని పరిస్థితి. ఇన్ని రకాలుగా నన్ను ఇబ్బంది సందర్భం చూస్తాం. పార్టీలో లక్షల కోట్లు సంపాదించుకోవడం ఏం లేదు, పార్టీ పేరు చెప్పుకొని ఎన్నో అగత్యాలు చేసినట్టు ఏం లేదు, ఎన్ని గుండాయిజాలు చేసినట్టు ఏం లేదు. నేను ఏం చేయకుండా నిజాయితీకున్న వ్యక్తికి ఇది అన్యాయం జరుగుతుందంటే బాధ అనిపిస్తుంది. మీరు చూసిన పేపర్లలో ఎన్నైనా వస్తున్నాయి, చూస్తా ఉన్నారు. అన్ని చేసినప్పుడు కూడా మేము అందరికీ టికెట్ ఇచ్చారు, మరి నాకెందుకు కాదు. ఇంత చిత్తశుద్ధితోటి పార్టీ కోసం రాత్రి వాళ్ళు కష్టపడతారని చేసి ఇచ్చేసిన వ్యక్తిని నాకు ఎందుకు మంచిదో పార్టీ నాకు అర్థమవుతలేదు. ఇంకా కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ మన మార్పులు చేతులు జరుగుతాయని చెప్పి పెద్దలు చెప్తా ఉన్నారు. దానికోసం మా కార్యకర్త సమయం పాటించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇంకా వారం 10 రోజుల్లో ఒకరి మార్పు చేద్దాం ఉంటుంది. ఆ మార్పు చేతులలో కూడా మాకు మన అవకాశం కోసం చూద్దాం తప్పకుండా. దానికోసం కొద్దిగా వెయిట్ చేద్దాం. మరి ఈ సమాచారం ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టింది మీ ద్వారా చెప్పాలనుకున్నా అంటే నేను చేసే తప్పేంటి, నాకు కలవకపోవడం ఉద్దేశం ఏంటి, మరి నాతో పాటు ఉన్న ఇంతమంది నాయకులు నేను చెప్పు. 2016లో దయచేసి అందరూ వచ్చేసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో చెప్పాలన్నారు హైదరాబాద్ ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి. ఉద్యమ కాలంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. కబ్జాలు చేయకుండా నిజాయితీగా పనిచేసినందుకు తనకు టికెట్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఉప్పల్ టికెట్ ఇచ్చిన వ్యక్తి ఏ రోజు పార్టీ కోసం పనిచేయలేదని, అతను బీఆర్ఎస్ నాయకుడో కాంగ్రెస్ నేతనో తెలియడం లేదన్నారు సుభాష్ రెడ్డి. అభ్యర్థుల మార్పుల చేర్పులకు అవకాశం ఉందని, 10 రోజుల తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.